అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో అయితే మీకు ఆవకాయ వీడియో అయితే చూపిస్తాను, మా ఇంటి ఆవకాయ వీడియో అన్నమాట. ఇంకా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఆవకాయ పెట్టాను, అంటే నా చేత్తో కలిపాను, అంటే చెప్పింది అత్తమ్మ మామయ్యనే కానీ బట్ కలపడం నేను కలిపాను అన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది, నేర్చుకున్నాను అని కూడా చెప్పొచ్చు. ఇంకా మామిడికాయల కోసం మేము వెళ్ళి సెలెక్ట్ చేసుకొని ప్రతి ఒక్కటి ఆవకాయకు కావాల్సిన అన్నీ వెళ్ళి మేమే వెళ్ళి దగ్గరుండి తెచ్చుకొని పెట్టుకున్నామన్నమాట. సో మంచిగా అనిపించింది, హ్యాపీగా అనిపించింది. ఇంకా ఇప్పుడైతే బోయినపల్లి మార్కెట్కి వెళ్ళి అయితే మామిడికాయలు తెచ్చుకున్నాము. మాకైతే మేము 6 కాయలు పెట్టుకున్నాము, ఒక్కో కాయ 15 రూపీస్ కలా ఇచ్చారు. ఇంకా కట్ చేసినందుకు మళ్ళీ 5 రూపీస్ ఎక్స్ట్రాగా తీసుకున్నారు ఒక్కో కాయకు. సో అంత అయితే పడింది. మళ్ళీ సపరేట్గా ఆయిల్ కూడా నువ్వుల నూనె వాడాము, చాలామంది పల్లి నూనె కూడా వాడతారు బట్ మేమైతే నువ్వుల నూనె వాడాము. ఇంకొకటి ఏంటంటే అక్కడ వాళ్ళు కట్ చేసే ముందు వాళ్ళు కడుగుతారు బట్ వాళ్ళు కడిగింది మనకు నచ్చదు కదా, అంటే వాళ్ళు అదే వాటర్లో కడుగుతూ కడుగుతూ ఉంటారు ఎప్పుడు, అందరికీ అదే వాటర్లో కడుగుతారు కాబట్టి మేము మళ్ళీ సపరేట్గా వాటర్ బాటిల్ తీసుకెళ్ళి మేము మళ్ళీ వాష్ చేసి తుడిచి ఇచ్చామన్నమాట. సో మనకు నచ్చినట్టుగా మనం క్లీన్ చేసుకుంటే మనకు అంటే ఎక్కువ ఆగాలి కదా, మనకు సంవత్సరం పాటు రెడ్గా ఉండాలి, కరప్ట్ కాకుండా ఉండాలంటే మనం ఇవన్నీ పాటించాల్సిందే. ఫైనల్లో ఆవకాయ పెట్టిన తర్వాత లాస్ట్ ఉంటుంది కదా, ఆవకాయ కలిపిన బౌల్లో కొంచెం అన్నం పెట్టి అది కలిపి తింటుంటే చాలా బాగుంటుంది కదా, ఆ మజానే వేరనమాట. సో అది కూడా చూపిస్తాను. ఇది మాత్రం మేము ఆవకాయ ముక్కలు కొట్టించిన తర్వాత ఆయిల్ కోసం వచ్చాము సోనా న్యాచురల్స్ అని. అక్కడే అంటే మనకు అక్కడ న్యాచురల్గా అంటే మంచి నూనె దొరుకుతుంది అన్నమాట, అంటే నార్మల్గా సూపర్ మార్కెట్లో ప్యాకెట్స్ అలా కాకుండా ఇది డైరెక్ట్ పట్టించిన నూనె, గానుగ నూనె అంటారు కదా అలా నూనె అన్నమాట. సో అది తీసుకున్నాము. ఇంకా ఇప్పుడైతే ఆ ముక్కలు కొట్టించిన తర్వాత దాంట్లో కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి అలానే చిన్నగా చెక్కుకు పొట్టు ఉంటుంది కదా అది కూడా తీసేసి కొంచెం తుడిచి అప్పుడు స్టార్ట్ చేసాము పెట్టడం. అయితే ఆవకాయ పెట్టే విధానంలో కూడా చాలామంది చాలా రకాలుగా పెడుతూ ఉంటారు, మేము ఎలా పెట్టామో అయితే చూపిస్తాను. కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడము, వెల్లుల్లి సపరేట్గా వేయడము అట్లా కొన్ని చేస్తూ ఉంటారు. మేమైతే ఇలా పెట్టాము, అల్లం అయితే వాడలేదు. సో ఒకటి కారం తీసుకొని అంటే కొలత ప్రకారం చూసుకుంటే ఒక గ్లాస్లో ఒకటి కారం, ఒకటి ఆవపిండి, ఇంకా కొంచెం తక్కువ ఒకటికి సాల్ట్ కూడా తీసుకున్నాము. అది మంచిగా కలిపిన తర్వాత అందులో కొన్ని మెంతులు శనగలు కూడా వేసుకోవచ్చు, ఇదైతే ఆప్షనల్ అండి, అంటే కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు. మా ఇంట్లో అంటే మా అమ్మ వాళ్ళ దగ్గర అయితే శనగలు అయితే వేసుకోరు బట్ అత్తమ్మ సైడ్ వాళ్ళు అయితే వేసుకుంటారు, బాగుంటుంది మధ్యలో మధ్యలో తగులుతుంటే. ఇంకా మెంతులు కూడా కొంతమంది వేస్తారు బట్ ఎవరిష్టం వాళ్ళది, మేమైతే మెంతులు శనగలు అయితే వేసాము. యాక్చువల్లీ నేను జస్ట్ కలపడం మట్టుకే మొత్తం కొలత ప్రకారం మొత్తం అత్తమ్మ మామయ్య చెప్పారు, సో నేను జస్ట్ కలిపాను బట్ బాగా కుదిరిందండి, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేయొచ్చు, యాక్చువల్లీ సీజన్ అయిపోతుంది కాబట్టి. ఇంకా ఎవరైనా పెట్టుకోకుంటే పెట్టేసుకోండి ఫాస్ట్గా, ఎందుకంటే మనకు కావాల్సిన మంచి మామిడికాయలు అయితే దొరకవు కాబట్టి. సో ఇంకా లేట్ చేసిన వాళ్ళైతే లేట్ చేయకుండా పెట్టుకోండి. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే గంట సింబల్ కూడా కనిపిస్తుంది దాన్ని కూడా క్లిక్ చేయండి, అప్పుడే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అప్పుడు మీరు మిస్ కాకుండా నా వీడియోస్ని అయితే చూడొచ్చు. పక్కన నా వీడియోస్ అయితే మీకు ఎంతో కొంత యూస్ అవుతాయి, నచ్చుతాయి కూడా. సో ఒక్కసారి చూడండి, నచ్చితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కదా కారం ఉప్పు ఆవపిండి అవన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత అయితే కొంచెం మెంతులు కొంచెం శనగలు అయితే వేసుకొని మంచిగా కలుపుతున్నాను. మనం కలిపేదాన్ని బట్టే ఉంటుంది కదండి, అందులో ఎలాంటి చిన్న చిన్న ముద్దల్లాగా ఉండల్లాగా లేకుండా నీట్గా కలుపుకొని ఆ తర్వాత మనం ముక్కలు వేసుకొని లాస్ట్లో మనం ఆయిల్ వేసుకోవచ్చు. ఇంకా నేను తీసుకెళ్ళాలి కదా మా ఊరికి కాబట్టి ఫస్ట్ కొంచెమే ఆయిల్ వేసి కలిపాను, ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మంచిగా ఆయిల్ వేసి కలుపుకున్నాను అనమాట, ఎందుకంటే మళ్ళీ జర్నీలో ఆయిల్ కారిపోతూ ఉంటుంది సో అదంతా ఉండొద్దని జస్ట్ ఇప్పుడు ఎంతవరకు అవసరమో అంతే వేసి కలిపాను. నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను మంచిగా ఫుల్ ఆయిల్ వేసి కలిపింది ఎలా వచ్చింది, అదైతే చూపిస్తాను మీకు.
పచ్చడి పెట్టడం అయిపోయింది, ఇంకా దీనికోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడు అన్నమాట శ్రీకాంత్. అయితే ఎప్పుడెప్పుడు అన్నం వేసి కలుపుతానా అనేసి. యాక్చువల్లీ శ్రీకాంతే కాదు, నాకు ఉంది, అందరికీ ఉంటుంది కదా. మనం చిన్నప్పుడు అమ్మ ఆవకాయ పెట్టినప్పుడు లాస్ట్లో ఆ ఒక్క ముద్ద కోసం మనం అక్కడే కూర్చొని ఉంటాం కదా, నాకు అది గుర్తొచ్చిందన్నమాట. చక్కగా నేను ఆవకాయ పెట్టిన గిన్నెలో రైస్ వేసి అలానే కొంచెం నెయ్యి కలిపి మంచిగా కలిపి ఆయనకు ఇంకా అందరికీ ఇంట్లో ఒక్క ముద్ద ఇచ్చేసాను. అందరూ తిన్నారు, బాగుంది అనేసి చెప్పారు. సో మీరు కూడా ట్రై చేయండి ఆవకాయ పెట్టడం. కొంతమంది ఇళ్ళల్లో, అంటే కొంతమంది ఏంటి, అందరి ఇళ్ళల్లో అయినా సరే ఒక పండగలా జరుగుతుంది చిన్నగా. సో మీ అందరికైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.